ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాకు, బిగ్ షాక్ అని చెప్పొచ్చు. ఓటుకు నోటు కేసు మళ్ళీ రేవంత్ రెడ్డిని నీడలా వెంటాడుతున్నట్టే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ కోర్టు విచారణకు రావాలి అని నాంపల్లి కోర్టు ఆదేశించిందట సీఎం రేవంత్ రెడ్డి. మరి ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా నలుగురు నిందితులు వచ్చే నెల 16న విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఆదేశించిందట. ఇవాళ విచారణకు మత్తయ్య సహా ఎవరు పోలేదంట. జరూసలం మత్తయ్యుడు కదా, ఆయనతో సహా మిగిలిన నిందితులు ఎవరు వెళ్ళలేదంట. దాంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిందితులుగా ఉన్న రేవంత్ రెడ్డి, ఉదయసింహ, వేమకృష్ణ కీర్తన్, సన్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ వీళ్ళందరూ కూడా గైర్హాజరయ్యారట. దీంతో కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇవాళ డిఫెన్స్ కౌన్సిల్ విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేసిరట. దీనికి అంగీకరించి వచ్చే నెల 16 రోజు మాత్రం ఖచ్చితంగా విచారణకు రావాలి అని మరి ఆదేశించిందంట. మరి కోర్టు ఆదేశాలతోటి మరి సీఎం రేవంత్ రెడ్డి కోర్టుకు అయితే వెళ్లాల్సిన అవసరం అయితే వచ్చింది. మరి ఆల్రెడీ మొన్ననే చూసినాం, మన సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది ఈ ఓటుకు నోటు కేసు. ఇక్కడ విచారించకండి, ప్రభావితం చేసే అవకాశం ఉంది సాక్షులను, సీఎం మోదాలు అని జగదీష్ రెడ్డి పిటిషన్ వేసారు. దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. పర్వాలేదు, ఎక్కడ ఉంటుందో అక్కడనే విచారణ జరపండి, న్యాయస్థానాలు అట్లా ఎవరు ప్రభావితం చేయలేరు న్యాయస్థానాలను, మాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ మీరు నిజంగానే ఎవరైనా మళ్ళీ ఈ కేసులో ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయినట్టు ఒకవేళ మీకు తెలిస్తే మా దగ్గర రండి, అప్పుడు నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. మరి నేపథ్యంలో ఇక్కడైతే కీలక ఆదేశాలు అయితే ఇచ్చింది కోర్టు రేవంత్ రెడ్డిని రమ్మని, కోర్టుకు హాజరు కమ్మని. మరి వెళ్తారా, మరి ఆ లోపల ఇంకేమైనా పిటిషన్ వేసి మినహాయింపు కోరుతారా అనేది చూడాలి. మరి ఓటుకు నోటు కేసు మాత్రం మరి విచారణ అయితే కీలక దశలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇది ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా సీఎం రేవంత్ రెడ్డి మీద ఏంటి అనేది అయితే మనం చూడాల్సింది.